ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టే మనకు తెలంగాణ హైకోర్ట్ నుంచి 1800 ప్లస్ వేకెన్సీస్ తోటి మనకు ఆరు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్స్ ద్వారా మనకు సబార్డినేట్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్కి సంబంధించిన పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకు యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ కూడా మనకు హైకోర్టు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. అంటే ఈ 2023లో సో హైకోర్టు ద్వారా భర్తీ చేసేటువంటి పోస్టుల వివరాలకు సంబంధించి దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు జడ్జెస్, లాయర్స్తో పాటుగా సో అదర్ రిక్రూట్మెంట్, మనకు ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోటు పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా దీనిలో అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ అయితే జారీ చేయడం జరిగింది. దానిలో మనకి ఇక్కడ ఆరు నోటిఫికేషన్స్ అయితే మీరు వెబ్సైట్లో చూడవచ్చు. సో మీరు టీఎస్ హైకోర్టు వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అయితే కనబడతాయి. మొదటిగా మనం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇది మన జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు డిస్టిక్ వైజ్గా అయితే ఫిల్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మనకు స్టార్టింగ్ సాలరీ 24,280 రూపీస్ అయితే ఉంటుంది. సో వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటి మనకు జనవరి 11th నుంచి స్టార్ట్ అయ్యి జనవరి 31st లోపు మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మార్చి 2023లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మన క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే సో 18 to 34 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. సో వాటితో పాటుగా సో యాజ్ ఫర్ మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ సంబంధించి కనుక చూసినట్లయితే మనకు అంతకుముందు హైకోర్టు నోటిఫికేషన్కి దీనికి ఇక్కడ కొంత చేంజ్ అయితే రావడం జరిగింది. మనకు అప్పుడు సో ఇంటర్వ్యూ కూడా ఉండేది, కాకపోతే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మనకి ఇంటర్వ్యూ అయితే మెన్షన్ చేయలేదు. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇక్కడ టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. దానిలో 60 వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ అయితే చూడవచ్చు. ఏ సబ్జెక్ట్ నుంచి ఎట్లా వస్తాయి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 600 రూపీస్ అయితే ఉంటుంది. సో మెరిట్ బేస్డ్ ఆధారంగా వీటికి సంబంధించి మనం ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ కూడా మనకి ఇచ్చారు. సో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే డీటెయిల్స్ చూడవచ్చు. ఇక్కడ మనకు వేకెన్సీస్ ఎక్కువగా మనకు ఉమెన్స్కి అయితే ఉన్నాయి, మెన్స్కి చాలా తక్కువ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా డిస్ట్రిక్ వైజ్ మీరు అయితే ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. మాక్సిమం వేకెన్సీస్ మనకి ఇక్కడ ఉమెన్స్కి అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఉమెన్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉంటారో సో దీనికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 120 ప్లస్ వేకెన్సీ అయితే కనబడుతున్నాయి. సో మీరు ఒకసారి టీఎస్ హైకోర్టు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే పీడిఎఫ్ మీకు లభిస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ మనం ఇంకొక నోటిఫికేషన్ సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్తో పాటు మనకి రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. సో రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకునే విధంగా మనకి రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ అయితే ఉంటాయి. సో వీటికి 22,000 స్టార్టింగ్ సాలరీ ఉంది, ఇక్కడ మీరు చూడవచ్చు. సో వీటికి సంబంధించి కూడా మనకు ఈ నెల 11వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ 31st జనవరి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా దీనిలో మీకు లాస్ట్లో డిస్ట్రిక్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి వీటికి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ సేమ్ మనకు 18 to 34 అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసినట్లయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కనుక చూసినట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 60 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ ఫ్రమ్ జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు ఎట్లా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ అయితే ఉండడం జరుగుతుంది. సో 120 మినిట్స్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కూడా సో సేమ్ 600 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంది. సో ఇవి కూడా మనకి డిస్ట్రిక్ వైజ్గా వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చూసినట్లయితే సో డిస్ట్రిక్ వైజ్గా మీరు ఇక్కడ వేకెన్సీ అయితే చూడవచ్చు. ఇవన్నీ మీ డిస్ట్రిక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రతి దానికి సంబంధించి ఇక్కడ మనకు కేటగిరీ, సో అది ఎవరికి రిజర్వ్ చేయబడినటువంటి వేకెంట్ అని చెప్పేసి కూడా దీనిలో అయితే మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకు ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో అత్యధికంగా వేకెన్సీస్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఈ నోటిఫికేషనే. సో దీనిలో ఇక్కడ దీనికి సంబంధించి 19,000 స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ మనకు 11th జనవరి నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 31st లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఏజ్ కనుక చూసినట్లయితే సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ 7th to 10th క్లాస్ చదివినటువంటి వాళ్ళు మాత్రమే, అంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోరాదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో కాకపోతే హైయెస్ట్ వేకెన్సీస్ మనకి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. 18 to 34 ఇయర్స్ అనేటువంటి ఏజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా అదర్ డీటెయిల్స్ సేమ్ మనకు జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ లాగానే. సో దీనికి కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ దీనికి మనకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. జస్ట్ ఇది 50 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మాత్రం మనకి ఇక్కడ సో 5 మార్క్స్
ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు 45 వచ్చేసి మనకు ఎగ్జామ్ ఉంటుంది, 5 marks వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా ఉంది మనకి ఇది ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి. సో ఇక్కడ ఇక మీరు డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ కూడా అబ్జర్వ్ చేయవచ్చు. సో దీంట్లో అయితే మనకు చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా ఎక్కువగా మనకు ఉమెన్స్కే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా మీ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అయితే చూడండి. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి మనకు నోటిఫికేషన్ చూసినట్టయితే ఈ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇంకా అవే కాకుండా మనకి రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ టీఎస్ హైకోర్టు వెబ్సైట్ కనుక వచ్చినట్లయితే మీకు ప్రతి పీడిఎఫ్ అయితే అందుబాటులో ఉంది. సో నిదానంగా వీటిని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే సో వాటికి మీరు అప్లై చేసుకోండి. మీ డిస్ట్రిక్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే డీటెయిల్స్ కూడా మీరు వీటి ద్వారా అయితే చూసుకోవచ్చు. సో దీని యొక్క లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మీరు tshs.gov.in కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ వెబ్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు దీనికి సంబంధించినటువంటి పీడిఎస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది మనకు దాదాపుగా టోటల్గా 1800+ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకోండి. సో మనకు 11th January నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్.